हाय अंडी नमस्ते नेनु मी श्रवंति वेलकम टू अवर चैनल श्राव स्पेशल्स वीडियो नेनु मीकु नारा दब्बकाय तो पुलिहोर एला प्रिपेर चेसुकोवालनि चेसि चूपिंचबोतुन्नानु। लेमन कन्ना कूडा नारा दब्बकाय अन्नदि चाला मंचिदि। इंदुलो विटमिन सी पुष्कलंगा उंटुंदि, काकपोते सीजनल गा दोरुकुतुंदि कनुक दोरికిందంటే तप्पकुंडा ट्रई चेयंडि। मरैते ई नारा दब्बकाय तो पुलिहोर एला प्रिपेर चेसुकोवालो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दां। ముందుగా రైస్ ని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలండి। రైస్ ఉడికించుకునేటప్పుడు కొంచెం salt కాస్త ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది। నెక్స్ట్ ఈ నారా దబ్బకాయని హాఫ్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి। చూసారుగా ఇలాగా ఇది అన్ సీజన్ లో దొరికింది గనుక कलर अयिते इलागुंदंडी। नार्मल गा अयिते सीजनल लो दोरिकेटप्पुडु अयिते चाला ग्रीन कलर लो बागुंटुंदी, फ्रेश गा कूडा चूडडानिकी। इला अंता हाफ गा कट चेसुकोनी ज्यूस सेपरेट चेसुकोवालंडी। चूसारुगा इला हाफ गा कट चेसुकोनी ज्यूस सेपरेट चेसुकोवाली। జ్యూస్ అంతా సెపరేట్ చేసుకున్నాను। నెక్స్ట్ స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలండి। మామూలుగా పులిహోరకి, లెమన్ రైస్ కి, ఈ నారా దబ్బకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది। నేను ఒక 3 టు 4 టీ స్పూన్స్ దాకా తీసుకున్నాను ఆయిల్। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఆవాలు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ ఇందులో చెనికాయ పప్పులు వేసుకుంటున్నాను। చెనికాయ పప్పులు వేసిన తర్వాత స్టవ్ సిమ్ లో అన్న లేదంటే మీడియం లో అన్న పెట్టేసుకోవాలి। పప్పు మాడిపోకుండా బాగా ఫ్రై క్రంచీగా తయారవుతుంది। స్టవ్ మీడియం లో అన్న లో ఫ్లేమ్ లో అన్న పెట్టుకొని పప్పు స్లోగా ఇలా మనము ఫ్రై చేసుకోవాలండి। బాగా ఫ్రై అయితే పప్పు మనం తింటున్నప్పుడు రైస్ క్రంచీగా ఉంటాయి। మనకి చెనికాయ పప్పులు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందా లేదా వేగిందా లేదా అని తెలుసుకోవడానికి కాసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత చూస్తే పప్పు మనకి ఇలా ఓపెన్ అయినట్టు వస్తుంది। అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్టు। చెనికాయ పప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను। శనగపప్పు వేసిన తర్వాత ఎండు మిరపకాయలు 3 నుంచి 4 వరకు తీసుకున్నానండి। నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి కూడా కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేసి కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత కాస్త పసుపు లైట్ గా వేసుకోండి। పసుపు మరి ఎక్కువ డార్క్ కలర్ అయితే బాగుండదు। నెక్స్ట్ ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, వేస్తే అయితే చాలా బాగుంటుంది। పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను। కచ్చాపచ్చాగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని వేస్తున్నాను। పిల్లలు గాని ఉంటే పచ్చిమిర్చి డైరెక్ట్ కట్ చేసి వేసుకోండి। పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో జ్యూస్ తీసి పెట్టుకున్న నారా దబ్బకాయ జ్యూస్ ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। కొంచెం salt కూడా వేస్తున్నాను। salt ఆల్్రెడీ నేను రైస్ లో వేశాను గనుక కాస్త వేశాను। వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఈ గొజ్జును ఉడికించుకున్న రైస్ లో వేసుకొని పులిహోర లాగా కలిపేయడమే। అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత కలిపితే పర్ఫెక్ట్ గా వస్తుందండి, లేదంటే ముద్ద అయిపోయే అవకాశం ఉంటుంది। salt చెక్ చేసుకుంటూ కలిపేసుకోండి। ఒకవేళ salt తక్కువ అనిపిస్తే ఈ టైం లోనే salt అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు। చూసారుగా ఎంత లైట్ కలర్ లో చాలా కలర్ఫుల్ గా వచ్చింది। పసుపు తక్కువగా వేసుకుంటే మనకి కలర్ఫుల్ గా ఉంటుంది। కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి।
ఇలా కొత్తిమీర వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ salt తక్కువ అనిపిస్తే ఈ టైం లోనే యాడ్ చేసుకోండి. కారం కూడా తక్కువగా అనిపిస్తే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకొని చూసారుగా ఫ్రెండ్స్, నారదబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్ కి లంచ్ కి చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రైస్ ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.